సమర్పించు దూమ్ధాం ముచ్చట్లు పార్ బై బీవి ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ కేజీపీ రాయిస్ ఇక మరియాలి మన దూమ్ధాం ముచ్చట్లు ఫారీ ముందుగాల మనము ఆంజనేయునికి దండం పెట్టి ఆ ఆంజనేయుని ముచ్చట నుంచే మన దూమ్ధాం ముచ్చట్లను స్టార్ట్ చేసుకుందాం ఏమంటారు అవును ప్రతి ఊర్లో హనుమాన్ల గుడి కంపల్సరీ ఉంటది కదా కంసే కం చిన్నపాటి విగ్రహం అన్న ఉంటది కదా ఇక అట్లనే ఒక ఊర్లో ఆ పెద్ద విగ్రహం ఉన్నది అక్కడ అంజన్న ఆజరా వెరైటీగా దర్శనం ఇస్తుండట ఊరి జనాలకు పారి మరి మనం కూడా అంతకంటే వెరైటీగా దర్శనం చేసుకొని వద్దాం ఆ ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపురం కాడు ఉన్న ప్రతి ఊర్లే హనుమాన్ల గుడి విగ్రహం ఉంటది కదా మరి ఈ ఊరి అంజన్న దగ్గరికి పోదాం అగో అక్కడ ఉన్నడు చూడురిగా ఆ హనుమంతుడు మాస్క్ పెట్టిండు నిలువెత్తు విగ్రహం మాస్క్ కనబడుతున్నదో ఆంజనేయునికి కూడా కరోనా భయం పట్టుకున్నదా ఏంది అని అనుకునేరు అయితే కరోనా ఎట్లా పెరుగుతున్నదో చూస్తనే ఉన్నాం కదా మాస్కే శ్రీరామ రక్షణయే అందుకే ఐలాపురం ఆంజనేయుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి అని ఇట్లా సందేశం ఇస్తున్నాడు ఈ ఊరి పెద్ద మనుషులు హనుమంతుని విగ్రహానికి ఇగో ఇట్లా మాస్క్ కట్టి జనాలందరూ మాస్క్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు మేము ఈ మాస్క్ సందేశం ఇవ్వడానికి ఆంజనేయ స్వామికి మేమే మాస్క్ కట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ కట్టుకునే విధంగా ప్రోత్సహించడానికి మేము ఆంజనేయ స్వామికి మాస్క్ కట్టి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మా ప్రజలు మా ఊరి గ్రామంలో ఎంటర్ ఎంటర్ అవుతున్నారంటనే మా స్వామి మాస్క్ కట్టుకున్నాడు కాబట్టి మనం కూడా తప్పకుండా మాస్క్ కట్టుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలనే విధంగా మేము ఆంజనేయ స్వామి సాక్షిగా ఇక దేవుడే మాస్క్ పెట్టుకున్నాక మన అందరికీ సోయి రావాలని ఓ ఈ ఉపాయం చేసిరట మంచిగా ఉన్నది కదా అందుకే నోల్లా బయట పరిస్థితి మంచిగా లేదు కరోనా ఆగం చేస్తున్నది మాస్క్ లేకుండా మీరు బయటికి రానే రావద్దు ఎందుకటా మాస్క్ అంటే ఒకటే తీరులు ఉండేది వాళ్ళ ఇప్పుడు తీరొక్క మాస్కులు వచ్చినాయి కదా మ్యాచింగ్ మ్యాచింగ్ మాస్కులు డాక్టర్లు పెట్టుకునే ఆస్మాన్ కలర్ మాస్కులు మిగిలిపోయిన గుడ్డ పేగులతోని కుట్టుకునే మాస్కులు పూల బొమ్మల మాస్కులు లీడర్ల బొమ్మలు ఉన్న మాస్కులు ఇక గిట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పోతనే ఉంటుంది లిస్టు ఇక పైసలు గాల్లో అయితే పట్టు మాస్కులు బంగారం పూత మాస్కులు వజ్రాలను పెట్టి కుట్టిన మాస్కులు కూడా పెట్టుకుంటుర్రు కానీ గిన్నిగనం మాస్కుల కంటే కూడా ఒక తాత కతర్నాథ్ మాస్క్ పెట్టుకున్నడల్లా దున్యాల ఇంతవరకు ఎవ్వరు పెట్టుకోలే ఎవరు తయారు కూడా చేయలేదంటే ఆ మాస్క్ చూస్తేనే మీరు పరేషాన్ అయిపోతారు ఇక మిమ్మల్ని మరీ ఎక్కువ ఊరియ ఆ తాత కాడికే పట్టుకపోతా పాంద్రిన ఎంబడి కుర్మన్న తాత ఓ కుర్మన్న తాత వారెవ్వా మంచిగా రాజా లెక్క బువ్వ తింటుండు కదా అన్నం అయితే దినముందు నీతోని జర ముచ్చట పెట్టేది ఉన్నది కానీ పక్కకు మేకలు ముంగట కోళ్ళు ఏహే దర్జా అంటే నీదే పోవే ఆ చేయగడిగినవా జర మాస్క్ పెట్టుకొని ముంగట్కిరా అసలే కరోనా కాలం అహై ఏంది ఇది కూడా మాస్కేనా దున్యాల ఏడ చూడలేదు కదా చూసి రానోళ్ళ కుర్మన్న తాత ముఖానికి ఏం గట్టుకున్నాడో పిట్టగూడు ఇగో ఈ పిట్టగూడే ఈ కుర్మన్న తాతకు కరోనా నాపే మాస్కు అయితే ఈ తాతది మహబూబ్ నగర్ జిల్లా చిన్న మునగలు చేడనే చిన్న ఊరు మేకలు కాస్తాడు పొలం పనులు కూడా చేస్తాడు అయితే భుజారం నాడు బావి కడికిపోయిండు అప్పుడే ఊర్ల పింఛన్లు ఇస్తుర్రని ఎరకైంది మరి ఊర్లకు రావాలంటే మాస్క్ ఉండాలి కదా పింఛన్ ఇస్తుండ్రంటే లైన్ కూడా ఉంటుంది ఓ దిక్కు కరోనా ఉన్నదాయే యాళ్లకు ఈ తాత దగ్గర మాస్క్ లేదు తువలో కూడా దగ్గర పెట్టుకోలేదట అందుకే ఒక ఉపాయం చేసిండు పొలంకాన్నే ఉన్న ఒక పిట్టగూడును మాస్కు లెక్క తయారు చేసుకున్నాడోల్లా ఇగో గిట్ల పిట్టగూడును మూతికి చుట్టుకొని పింఛన్ తీసుకున్నాడు అగ జూడురి కుర్మన్న తాతకు ఈ కొత్త రకం మాస్కు ఎంత మంచిగా సెట్ అయిందో మస్తున్నది కదా అసలైతే మాస్కు మాస్క్ కంటే కూడా ఈ పిట్టగూడు మాస్కే జబ్బర్దాస్తున్నది నన్ను అడుగుతే అందుకే కావచ్చు ఊర్ల సెలబ్రిటీ కూడా అయిపోయిండొల్లా ఈ కుర్మన్న తాత అందరు సెల్ఫీలు కూడా దిగుతుర్రు సరే వింత మాస్క్ ముచ్చట వచ్చింది కాబట్టి పండ్ల పని ఇంకొకటి కూడా చెప్తా ఇగో ఈ పెద్దన్న చూడూర్రి మూతికి ఏం చుట్టుకున్నాడో సుషిరా వర్క్ కాయిదం పట్నంలో నట అయితే మాస్కు లేకుండానే గిర్రెగిర్ర తిరుగుతుండు ఈ పైలవాను అప్పుడే పోలీసు వాళ్ళు ఎదురొచ్చిర్రట గజ్జు అన్నది పక్క పొంటి కవర్ ఉన్నది ఇంకేమున్నది ఈ కవరే మాస్క్ అయిపోయింది ఇగో గిట్లున్నాయి ఒక్కొక్కలి ఉపాయాలు గుడ్డు ముందా ఈ ప్రశ్న సాన 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 సానా పాతది అరిగిపోయిన ప్రశ్న అయినా కానీ కరెక్ట్ జవాబు మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరు కనిపెట్టలే కనిపెట్టలేదట మరి నేనేం చేయాలి సరే కానివెట్టకుంటా కానివెట్టకమాయ కానీ ఒక ఊర్లో ఒక అన్న కోళ్ళు సాదుకుంటాడు కానీ ఆ కోళ్ళు గుడ్లు పెడతలేవట కథమిగ ఈ గుడ్ల పంచాది పోలి స్టౌన్కు పోయింది లాస్ట్కు ఎట్లా దేగిందో సూడురిగా ఆ నిన్ననో మొన్ననో గా సిరిసిల్ల జిల్లా చెందుర్తి పోలీస్ టౌన్ కాడ ఒక పెద్దన్న సచ్చిన కోడిని ఇగో దీని జంపినోని మీద కేసు పెట్టాలి అని జరసేపు గాయగాయ చేసే కదా ఆ ఇప్పుడు ఇంకో జాగల కొంచెం గసంటి కేసే అయిందోల్లా కోడి గుడ్లు పెడతలేదని పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిండోల్ల ఓ గాయని కోచ్ని కోడి గుడ్డు పెట్టకుంటే నడమిట్ల పోలీసు వాళ్ళకేం సంబంధం వాళ్ళు ఏం చేస్తారు గుడ్డు పెట్టు పెట్టుమని కోడినేం వాళ్ళు బలవంతం చెయ్యరు కదా అని అనిపిస్తున్నది కదా అయితే ఈయ ఉన్నది అసలు కథ అయితే ఈ కేసు మనకాడిది కాదొల్లా మహారాష్ట్రలో ఉన్న హైమద్ నగర్ జిల్లాది ఆడ ఒక అన్న కోళ్ళ పారం నడుపుతున్నాడు కోళ్లు మంచిగానే గుడ్లు పెట్టేటి అటాము అడుదాంకా అయితే ఎవలో చెప్తే వాటికి పెట్టే దాన మార్చిండు వేరే కంపెనీ దాన పెడుతున్నాడు కానీ ఆ దాన పెట్టినప్పటి సంధి ఫారం కోళ్లు గుడ్లు పెట్టుడే మర్చిపోయినాయి అటను వల్ల హోష్ని తక్కువ రేటుకు దానా వస్తున్నదంటే అసలు వచ్చింది కదా అని కోళ్లపారం ఓనరు గావరగావరైండు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తో పట్టిండు నా కోళ్లు గుడ్లు పెడతలేవు సారు అని ఏడుచుకుంటా అంతా చెప్పుకున్నాడు ఆ దానా కంపెనీ అరెస్ట్ అన్న చేయండ్రీ లేకుంటే నా కన్నా భయం చెప్పుర్రి అని అన్నాడట ఇక పోలీసు వాళ్ళు లాస్ట్ కా దాన కంపెనీ పిలిపించి మాట్లాడిండ్రు ఈ కొత్త దాన ఈ కోళ్ళకు వాళ్లేదట అందుకే గుడ్లు పెడతలేవట ఇక పోలీస్ కేసులు ఎందుకు గుడ్లు పెట్టినందుకు నేనే జుర్మానా కడతతి అని ఇగో ఈ దాన కంపెనీ ఓనరు కాగితం మీద రాసి సంతకాలు పెట్టిండు మొత్తానికి కోడిగుడ్ల గుడ్ల పంచాది పోలీస్ స్టేషన్ ఇగో ఈ తిరల అయిపోయింది ఫాల్కన్ పంప్ సమర్పించు దూమ్ దామ్ ముచ్చట్లు పవర్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ కేసీపీ రైస్ ఇక మరి అటు మన దూమ్ దామ్ ముచ్చట్లు ఇవే ఒడిచిపోయి మళ్ళీ ఇట్లనే ఇంకనే ముచ్చట్లతోనే వస్తా అప్పుడు మళ్ళా జర్చేపు ముంచడం మరి అప్పటిదాకా నేను ఉంటాను మీరైతే చూస్తూనే ఉండరి టీ న్యూస్